పెరిగిన ఊరు రుణం తీర్చుకునే అదృష్టం కొందరికే దక్కుతుందని చింతల్పూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల అన్నారు. చింతల్పూడి మండలం ఓటసముద్రం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భీమిరెడ్డి వెంకట సోరారెడ్డి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ను ఓటసముద్రం గ్రామానికి బహుకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా వాటర్ ప్లాంట్ ను వాటర్ ప్లాంట్ దాత భీమిరెడ్డి సోరారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత గ్రామానికి భీమిరెడ్డి వెంకట సోరారెడ్డి త్రాగునీటి అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరెడ్డి భరత్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సింగరెడ్డి నాగిరెడ్డి, స్థానిక సర్పంచ్ కాకాని రాంబాబు, చింతల్పూడి జెడ్పీటీసీ నీరజ, మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాంబాబు, మాజీ మార్కెట్ చైర్మన్ మందలపు సాయిబాబా, మిర్యాల దిలీప్, ఇమ్మాన్యుయల్, లింగపాలెం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ లింగపాలెం నాయకులు పర్రెడ్డి వేమనరెడ్డి, భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రెడ్డి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వెంటనే స్పందించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇందాక మరి వారి బంధువులు నాగిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడ ఉంటే వారికి అక్కడ మనం చేద్దాము అని చెప్పేసి వారు అన్నారని చెప్పేసి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకనంటే మంచినీరు అనేది ఒక మౌలిక సదుపాయం, అది కూడా రక్షిత మంచినీరు ఇవ్వటం అనేది మనందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతని తన మీద వేసుకుని ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బుని ఈ ఊరు కోసం, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజల కోసం, పేద ప్రజల కోసం వారు వెచ్చించడం అనేది అభినందించాల్సినటువంటి విషయం. మనందరం కూడా మన యొక్క నిండు మనసుతోటి ఆయన్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇంకా వారి యొక్క వ్యాపారాల్లో అభివృద్ధి చెంది మరి ఇలాంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు, పేదలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకు మరింత చేరువలో ఉండి నీటిగా మెయింటైన్ చేసుకొని యాన్యువల్ మెయింటెనెన్స్కి మళ్ళీ మా వాళ్ళు ఉంటారు, వస్తారు, కావాలంటే అదంతా చేస్తారు, మీకు అంతా గైడెన్స్ ఇస్తారు, మీరంతా ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏమేమి సిస్టమ్ అని చెప్తారు, కావాలంటే నాలుగు రోజుల నుండి ట్రైన్ చేస్తారు. కంటిన్యూగా మీరు ఒకసారి మీరు ప్లాంట్ రన్ చేసిన తర్వాత ఒక నాలుగైదు రోజులు ఆపేసి అది అంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ చింతలపూడి పోయి అటువంటి అవకాశం ఇవ్వకుండా మీరందరూ ఈ ప్లాంట్ని బాగా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకొని ఇక ఈ గ్రామంలో ఉండే ప్రజలందరికీ మంచి తాగునీరు ఇచ్చే అవకాశం నాకు కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్లాంట్ భవన నిర్మాణం చేసిన మా సింగరెడ్డి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళతో పాటు నాకు అవకాశం, మా తాతలతో పాటు నాకు అవకాశం కల్పించారు ఈ ఊరిలో, చాలా సంతోషమైన విషయము. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినా